మర్యాదగా వెళ్తావా అది దీన్ని పెట్టి పొడవనా నీది నువ్వు కొట్టుకుంటున్నప్పుడు దానికి కూడా ఆయిల్ పోయొచ్చు కదా బండి కావాలి పార్క్ తీసుకెళ్తావు మరి సినిమాకి తీసుకెళ్తావా ఏంది గోళ రెంచులు పెట్టి కొడతాయి అనుకుంటున్నావు కొన్నావా దేని కొనొచ్చావా బండి పండిస్తాను నన్ను అట్లా తిప్పుకొని రాను బండి ఇట్లా నువ్వు బండి మీద చేసి చేయి నరికేస్తావు అనుకుంటున్నావు నువ్వు బిట్ట కాదు వెళ్ళు వెళ్ళు ఎవరు ఈ షాప్ బాగుండ్రు మెకానిక్ ఈ బండి నీదా ఈ బండి నీది కాదు ఒక పావు గంట క్రితం నేను కొనుక్కున్న షాప్ అంతా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏ బండి నీది ఆ బండి నీది కాదు నాకు అమ్మాడు నేను తీసుకున్నా పొద్దున ఇచ్చిపోయాడు నీకు షాప్ నాకు అమ్మ వెళ్ళాడని చెప్తున్నానా వాడిని అడిగి వెళ్ళి నన్ను అడక్కు షాప్ కాదండి ఇది నా షాపు నేను కొనుక్కున్నాను ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది దాని కాగితాలు ఏంది అన్ని అమ్మి నాకు అమ్మితే కాగితాలు అట్లా ఇస్తా నీకు కాగితాలు జించేస్తా ఇప్పుడు బండి నీది కాదు నీదైతే పొద్దున ఉన్నాడు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు మధ్యాహ్నం రామంటే నన్ను అడుగుతావు ఏంది నేను కొనుక్కున్నాను పావు గంట అయిందని చూతలా పొద్దున ఏం చేసావు పొద్దున ఇచ్చినప్పుడు పొద్దునే రావాలి ఇప్పుడు ఆ బండి నేను ఇవ్వను నేను కొనుక్కున్నాను అన్ని ఇప్పుడు నీ గోల ఏంది నేను రిపేర్ చేసుకోవాలి ఏం కావాలి నీ గోల ఇవ్వను నేను నువ్వు నాతో వాదన అర్థం ఏంది అసలు నువ్వు ఎవడు నా తెలుసా వాడిని అడుగు పొద్దున ఇచ్చిన అడుగు నన్ను అడుగుతావు ఏంది ఇప్పుడు ఆ బండి నాకు ఎమ్మేడు ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నీ కాగితాలు ఉంటే ఏం చేయమంట చించేస్తా ఇప్పుడు నీ కాగితాలు చించేస్తా ఇప్పుడు నీ కాగితాలు అట్ట చేత్తో దింపుతా ఎందుకు దింపేది ఏంది నువ్వు వెళ్ళు ఏంది కావాలి నాకు ఇప్పుడు నాకు పని ఉంది ఏం కావాలి నీకు ఈ బండి చేయాలి సాయంత్రం ఇవ్వాలి ఈ బండి వర్క్ చేసుకోవాలి వెళ్ళు నువ్వు బండి కావాలమ్మా బండి ఇవ్వు నా బండి అది ఆ బండిని చూసావా అది నాకెందుకు అది తీసుకెళ్ళు అది నాకెందుకు ఆ బండి తీసుకెళ్ళి ఈ బండి ఆ బండి ఇస్తా తీసుకెళ్ళు లేకపోతే ఈ బండి అన్నా తీసుకెళ్ళు ఈయన అని చెప్తున్నా కదా నాకు అమ్మాడని చెప్తున్నా కదా లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళి తీసుకెళ్ళు లక్ష రూపాయలు ఏంది నువ్వు స్తంభం లాగేడా ఎల్లు ఏంది గోలేడా ఇవ్వనని చెప్తున్నా కదా ఏంది ఇక్కడ గోళ ఇచ్చుకోపో ఎవడికి ఇచ్చుకుంటావు ఇచ్చుకోపో ఏంది నాకు అమ్మితే ఏంది నీరు బాబు ఏంది అరుస్తున్నాడు బయ్యేడు ఎదురు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏందంటావు కొడుతా ఎల్లుని వెండించి ఏంది గోళ రెంచులు పెట్టి కొడతాయి అనుకుంటున్నావు స్క్రూ లూజా తిప్పుతుందా ఏంది నీ గోలేంది ఎల్లు ఇచ్చిపోను అడుగుపో నన్ను అడగమా లేడేడా ఆడొచ్చినప్పుడు అడుగు ఎప్పుడు వస్తాడు ఎవడో తెలుసు ఎప్పుడు వస్తాడు నాకు చేపలు అమ్మాడని చెప్తున్నా కదా మధ్యాహ్నం రా వాడు వచ్చినప్పుడు రాపో రేపు మధ్యాహ్నం రాపో రేపు మధ్యాహ్నం రా ఏం చేయను ఇప్పుడు నేను నన్ను తింటున్నావు ఏంది నువ్వు నువ్వు మర్యాద వెళ్తావా అది దీన్ని పెట్టి పొడవనా దీన్ని పెట్టి కొట్టాననుకో అది బుర్రలో పెట్టి తిప్పుతా ఎల్లి నుంచి ఇప్పుడు వెళ్తున్నావా లేదా నా ఆడు లేడు నాకు అమ్మ వెళ్ళాడు ఆ బండి తీసుకెళ్ళని చెప్పా కదా ఆ వాడిని అడుగు మరి ఆ బండి అది డొక్కుబండే నీ మొహానికి అది ఇయడమే ఎక్కువ వాడు లేడని చెప్తున్నా నువ్వు నాలుగుతో తిరుగుతావు పది మందితో తిరుగుతావు ఎన్ని ఏళ్ళతో తిరుగుతావు నాకు ఎందుకు ఆ బండి నేను ఇవ్వను నేను కొనుక్కున్నా లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నా షాపు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వు తీసుకెళ్ళు లక్ష రూపాయలు నేను ఎందుకు ఇస్తాను నా బండి రిపేర్ చేసిన డబ్బులు ఇస్తాను కానీ రిపేర్ చేసిన ఎవడు రిపేర్ చేస్తుంది దానికి పాటలు అన్ని పీకేస్తాయి ఇప్పుడు అది ఇంకా వర్క్ చేయలా వెళ్ళు నువ్వు బండి నాది అసలు నువ్వు నాకు ఇచ్చావా నన్ను అడుగుతావు ఏంది ఎవడిని అడగాలి నువ్వు ఎవడిని అడుగుతావు నన్ను ఎందుకు అడుగుతున్నా వాడు వచ్చినప్పుడు తీసుకెళ్ళు ఏయ్ ఏయ్ ఇట్లా
రా. షాప్ నాదని చెప్తున్నా కదా, లాక్ వెళ్తున్నావు ఏంది, పొడుస్తా ఏమనుకుంటున్నావు, పిచ్చి పిచ్చి చేసావంటే. బండి ఎవడికి ఇచ్చావు నువ్వు, ప్రూఫ్ ఏమైనా ఉందా, నాకు ఇచ్చావు అనుకుందా, కాగితాలు లేవు, వాడు నాకు ఇచ్చేళ్ళాడు, నేను ఎందుకు ఇస్తా కాగితాలు, లేవు అందులో డిక్కీలో లేవని చెప్తున్నా కదా. ఇప్పుడు ఇవన్నీ కాదు, నేనైతే ఇవ్వను బండి, నీకు అంతగా ఏడుస్తున్నావు కాబట్టి ఆ బండి తీసుకెళ్ళి తీసుకెళ్తావా, పాటలన్నీ ఓడిపోయింది, పాటలన్నీ బిగిచ్చిస్తా తీసుకెళ్ళు. నేను ఇవ్వను, ఏంది గోల నాకు, పొద్దు పొద్దున్నే తలకాయ నొప్పి, ఎవడికి ఇచ్చావు డబ్బులు, ఎవడికి ఇచ్చావు డబ్బులు, నాకు ఇచ్చావా, సాయంత్రం రామన్నారు మధ్యాహ్నం, ఎల్లు వెళ్ళిపోను, నన్ను ఇచ్చి మాకు వెళ్ళి దొబ్బేయండి నుంచి, బండి తీసుకొని వెళ్ళిపోతా, వెళ్తావా లేదు, ఇప్పుడు బండి తీసుకొని బండి ఇవ్వను, లక్ష రూపాయలు ఇస్తా, లక్ష రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలి, అమ్మా నేను ఎందుకు ఇవ్వాలి బండి, నాది కదా ఆ బండి, నీది కాదు, వెళ్ళు, వాడిని అడిగి ఎవడికి ఇచ్చావు నువ్వు, ఎవడికి ఇచ్చావు నువ్వు, షాప్ లో ఉన్నాను కదా, వాడిని అడుగు, వాడు అడిగిపోయాడు, ఎవడో తెలుసు, నాది బండి, నువ్వే ఉన్నావు కదా, నేను అడుగుతున్నా, వాడు వచ్చినప్పుడు వాడిని అడిగి తీసుకుని వెళ్ళు, వాడు ఎప్పుడు వస్తాడు, నువ్వు నా బుర్ర తినడానికి వచ్చావా, నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు, బండి కోసం వచ్చాను, వాడు లేడు, నేను కొనుక్కున్నాను చెప్తున్నా కదా, షాప్ ఎలా కొనుక్కుంటావు, షాప్ నేను కొనుక్కున్నాను, నీ బండి ఏంది, లోపల ఉన్నాయి కూడా నాకే అప్పచవుతాడు, లోపల నా బండి నాకు ఇవ్వడం, నీ బండి నేను నీకు ఇవ్వను, వాడు ఏం ఎంతగా మాట్లాడాడు బండి, ఎవడో తెలుసు, నన్ను అడుగుతావు ఏంది, వాడిని అడిగి వాడి నెంబర్ ఇచ్చి ఉంటాడు, వాడి నెంబర్ ఫోన్ చేయండి, నేను ఎందుకు కనుక్కుంటాను, నెంబర్ నేను తీసుకోలే, నాది షాప్ ఇది, నువ్వు వెళ్ళు, కస్టమర్ నువ్వు వెళ్ళు, డైలీ కస్టమర్ లేదు, బొంగు కస్టమర్ లేదు, వెళ్ళు, వేరే ఇంకో వేరే షాప్కి వెళ్ళు, బండి ఇవ్వను, బండి ఎవరికి ఇవ్వను అని చెప్తున్నానా, వెళ్ళు నువ్వు, ఈ బండిలన్నీ అమ్మిన వాళ్ళు ఇంతవాటికి నేను ఇవ్వలేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళే నుంచి, ఇట్రా నువ్వు, ఇట్రా నువ్వు బండి, ఇట్రా నువ్వు బండి మీద చేసి చేయి నరికేస్తావు అనుకుంటున్నావు, నా బండి ఇది, నేను కొనుక్కున్నా షాప్ నేను కొనుక్కున్నా, షాప్ నేను కొనుక్కున్నా, ఇప్పుడు ఏంది గొడవ పెట్టుకోవడానికి వచ్చావు నాతో, ఎవడో ఫోన్ చేస్తాను, నీ ఫోన్ లో బ్యాలెన్స్ నువ్వు చేసుకో, నా ఫోన్ నెంబర్ లేదు, నేను ఎందుకు చేస్తాను, ఇది రా షాప్ అని చెప్తున్నా కదా, ఇప్పుడు నీకు ఏం కావాలి, నన్ను తింటున్నావు ఎందుకు, ఏం కావాలి, ఇవ్వను, నేను కొనుక్కున్నాను బై షాప్, నా బండి మీరు ఎట్లా కొనుక్కుంటారు, నువ్వేంది నసలాకు తగిలేవు నా పొద్దున్న, వెళ్ళు, నా బండి ఇచ్చే కదా, నీ బండి ఇవ్వను, ఎందుకు ఇవ్వరు, నేను కొనుక్కున్నాను బై షాపు, ఇచ్చుకోపో, ఎవడికి ఇచ్చుకుంటావు, ఇచ్చుకోపో, బండి మీద చెయ్యి అయితే చెయ్యి నరికేస్తా చెప్తాను, బండి నాది అది, వెళ్ళు కొడుతా, వెళ్ళు వెళ్ళే నుంచి వెళ్ళు, ఏ బండి లేదు, నీ బొంద లేదు, వెళ్ళు, నువ్వు ఇట్ట కాదు, వెళ్ళు వెళ్ళు, సరే కానీ ఇప్పుడు ఇక బండి కావాలి, బండి నాకు కావాలమ్మా, ఎంత ఇస్తావు బండి, ఎంత రిపేర్, ఎంత రిపేర్ కాదు, బండి కొనుక్కుని వెళ్ళు అంతే, రిపేర్ ఏంది, ఎంత ఇవ్వాలి, 50,000 లక్ష రూపాయలు అడిగా కదా ఇందాక, లక్ష రూపాయలు బండే, బండే లేదు ఖరీదు, బండే ఖరీదు లేకపోతే ఎవడిని అడుగుతావు, మరి ఇంకోటి కొనుక్కోపో, ఈ బండి కోసం, ఈ డొక్కు బండి కోసం వాదన ఆడకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, బండి అంటే అది కావాలి, డబ్బులు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు, బండి మీ అమ్మ ఇప్పించిందో మీ నాన్న ఇప్పించాడు నాకు ఎందుకు, బండి తీసుకెళ్ళాలంటే డబ్బులు ఇచ్చి వెళ్ళు, బండి మీద చేయేసానుకో, మోడ మీద కొట్టానంటే మోడ పగిలిపోయింది అనమాట, నువ్వు వెళ్తావా, ఏం మంచిగా ఏంది, నీ మొహానికి ఎంత మాట్లాడటం ఎక్కువ, అంకుల్ ఈ అబ్బాయి చూడండి, అంకుల్ బండి తీసుకెళ్తా అంటున్నాడు, వచ్చి గోల గోల, నీ బండి కాదు నా బండి, ఏంది నీ గోల ఏంది నాకు అర్థం కాదు, సరే బండి ఇస్తాను, నన్ను అట్లా తిప్పుకొని రాపోవా, నీ బండి నీ నీ మొహానికి నేను ఎందుకు ఇస్తాను బండి, నీదైతే నీ ప్రూఫ్ ఏమైనా ఉందా, నీ పేరు ఏమైనా రాస్తుందా, కాగితాలు ఉంటే ఎవరికన్నా, ఆ కాగితాలు ఇచ్చినోడు ఉంటాడు కదా, బండి కొనినోడు, వాడిని అడిగిపోయి నన్ను అడుగుతావే, ఎవరి దగ్గర కొన్నావు, వాడిని అడిగిపోయి వాడిని అడుగు, మరి మెకానిక్ షాప్ షోరూమ్ కి మెకానిక్ షాప్ కి తేడా లేదు, నీకు తేడా వచ్చి అడుగుతున్నావు నువ్వు, షాప్ కాడికి సార్, నీకు బండి కావాలంటే నన్ను పార్క్ తీసుకెళ్ళాలా, ఏ పార్క్ అని తీసుకెళ్ళాలి నువ్వు, నేను చెప్పింది అలా చేయాలి, ఇవాళ అంతా నేనెందుకు ఇస్తా బండి, ఆహా నేను చెప్పిన చోటుకి తీసుకెళ్ళి ఇస్తా, లేత లేదు చంపేస్తాయండి, నుంచి వెళ్ళకపోతే వెళ్ళిపో నువ్వు,
వెళ్తావు లేదు ఇప్పుడు నాకు ఇంకా వేరే కస్టమర్లు ఉన్నాయి పని చేసుకోవద్దా నేను ఇప్పుడు కాదు నా బండి ఇస్తే నేను వెళ్ళిపోతాను కస్టమర్లతో నాకెందుకు అది బండి కొన్నావా దేని కొనొచ్చావా బండి కొన్నాను దేని కొనట్టు వస్తారు మరి కదా మరి మూసుకొని డబ్బులు ఇచ్చేళ్ళు డబ్బులు ఎంత 50,000 50,000 ఎందుకు ఇస్తాను సగంలో సగం అంటున్నా నేను రిపేర్ డబ్బులు నేను తీసుకుంటా అయితే వాడు వచ్చినప్పుడు రాపు వాడు రేపు వస్తాడు అంట రేపు రేపు వస్తాడు రేపు రాపు రేపు ఎందుకు వస్తాను రేపు వస్తాడు బాయ్ ఆయన వెళ్ళు మరి నన్ను తిప్పు బండి మీద తిప్పు తీసు అబ్బో పార్క్ వెళ్దాం ఏ పార్క్ ఏదో పార్క్ వెళ్దాం ఏదో పార్క్ అంటే పార్క్ పేరు ఉంటుంది కదా పార్క్ పేరు నీకు తెలీదా పార్కులు ఏడుండవా పేర్లు చెప్పాలా నీకు తెలుసుగా పేర్లు నువ్వు చెప్పు పార్కులకు నేను బాను ఏంటి మమ్మీ ఎవడు కాదు ఇంతకి నువ్వు ఈ బండి దేనికి ఇచ్చావు ఆయిల్ చేంజ్ కోసం ఇచ్చాను నీది నువ్వు కొట్టుకుంటున్నప్పుడు దానికి కూడా ఆయిల్ పోయొచ్చు కదా నీది నువ్వు కొట్టుకున్నాడు అని తెలిసినప్పుడు దానికి కూడా ఆయిల్ పోయాలని తెలుసు మెకానిక్ కొన్నాడు అంటే మరి వాడిని వచ్చి అడుగు నన్ను అడుగుతావి ఆయన ఉన్నప్పుడు ఇచ్చిపోయాను ఆయన మధ్యాహ్నం రామన్నాడు సరే నువ్వు ఎట్టగొట్టుకుంటావు దానికి కూడా అట్లా రాయిపో ఆయిల్ దానికి రా యాడ్ రాస్తావు నీకు యాడ్ రాసుకుంటావు నీకు యాడ్ రాసుకుంటావు నేను నెత్తికి రాసుకుంటా నెత్తికి రాసుకుంటా ఇంక యాడ కొట్టుకోవా యాడ కొట్టుకోవా నవరత్న తైలం వేసుకుని కొట్టుకుంటారు కదా అది అడుగుతున్నా అదే నేను అడుగుతున్నా మరి నువ్వు యాడ కొట్టుకుంటావని నువ్వు యాడన్న కొట్టుకుంటావేమో అని అడుగుతాను మరి దీనికి కొట్టు దానికి ఎంత కొడతా నీ బండి మీద ఎట్టి కొట్టాను అనుకో అది అది పగిలిపోయేది ఏది పగిలేది అది 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 కాదు అది కేసు పెట్టుకో ఎలా కొడతావు ఏంటి నా కొడతా ఇప్పుడు నువ్వు నాకు మెంట్లెక్కి ఇస్తే నిజంగానే కొడతా ఇప్పుడు ఏం కావాలి సరే ఏం నీ బండి కావాలి పార్క్ తీసుకెళ్తావు మరి సినిమాకి తీసుకెళ్తావా ఏదో సినిమా కొత్త సినిమా వస్తుంది దాని పోదాం కొత్త సినిమా అంటే సినిమా పేరు ఉంటుంది కదా నీ పాడే నా పచ్చి బద్దలు నీ పాడే నా పచ్చి బద్దలు అది ఆడడం సినిమా అది ఉందరే నేనే కొత్త తీస్తున్నా సినిమా ఎప్పుడు నీకు ఎందుకు రా నాయన తీసుకెళ్తావా లేదా తీసుకెళ్తాను అంటే తీసుకెళ్తావా లేదా నా గర్ల్ ఫ్రెండ్ ఉంది సరే దాంతోనే పోగాని అంతనే పోతానని బండి అడిగాడు నీ బండి కావాలంతేనా బండి కావాలి డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు నన్ను పార్క్ తీసుకెళ్ళావు నిన్ను పార్క్ తీసుకు సినిమా తీసుకెళ్ళావు తీసుకోను ఏడాది వస్తాను అంటావు ఏడాది వస్తాను పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం సర్లే కానీ ఇదంతా జస్ట్ ప్రాంక్ 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 అంటే ప్రాంక్ ఏందా నువ్వు మెట్టని నాకు ఇంతవాటి తెలీదు మెట్టవేనా నువ్వు వండుతున్నట్టు ఉంది అది కూడా తెలీదా సరే ఇక్కడ మెకానిక్ నేను కాదు మామూలుగా ప్రాంక్ చేద్దామని ఎవరో ఒకరి మీద ప్రాంక్ చేద్దామని నుంచున్నాడు నువ్వు వచ్చావు అది నాది కాదు షాపు ఓనర్ బయటకు వెళ్ళాడు ఆయన రాగానే బట్టి తీసుకెళ్ళాడు సరేనా